హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ నేను మీకు వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీస్ కర్నూల్ స్పెషల్ ఉగాని రెసిపీ చెప్తున్నాను. రెసిపీ నిజంగా చాలా చాలా సింపుల్, జస్ట్ ఇన్ 5 మినిట్స్లో తయారైపోతుంది. కర్నూల్ వారికి ఇదేదో సింపుల్ రెసిపీ కాదండి, ఓ ఇమోషన్. కర్నూల్ జిల్లాలో మీరు ఏ మూలకైనా వెళ్ళండి, అన్ని చోట్ల ఉగాని అవైలబుల్గా ఉంటుంది. ఈ ఉగానినే ఇంటికి చేతికి ఒక్కొక్కరు చిన్న చిన్న మార్పులతో తయారు చేస్తుంటారు. అవన్నీ ఈ రెసిపీలో చెప్తున్నాను, ఇంకా నా తీరు కూడా చెప్తున్నాను. లెట్ స్టార్ట్. ముందుగా 200 గ్రాములు బొరుగుల్ని నీళ్లలో వేసి 3-4 నిమిషాల పాటు బాగా బొరుగులన్నీ నీళ్లలో ముంచుతూ నానబెట్టండి. అప్పుడే సమాంతరంగా ప్రతి బొరుగు సాఫ్ట్గా అవుతాయి, లేదంటే కొన్ని పలుకుగా కొన్ని మెత్తగా అయిపోయి అంత రుచిగా ఉండదు ఉగ్గాని. నిజానికి హైదరాబాద్లో నాకు ఉగ్గానికి వాడేటువంటి బొరుగులు దొరకలేదు, ఉన్నవాటితోనే చేస్తున్నాను. నాకు తెలిసి నంద్యాల బొరుగులు చాలా పర్ఫెక్ట్. మరింకేదైనా బొరుగులు బాగుంటే అవి కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. నానైన బొరుగుల్ని గట్టిగా పిండి ఓ బౌల్లో వేసుకోండి. పిండిన వెంటనే ఉప్పేసి కలిపితే బొరుగులకి ఉప్పు పర్ఫెక్ట్గా పడుతుంది. ఇప్పుడు పప్పుల పొడి కోసం 2-3 ఎండుమిర్చి, 1/2 కప్పు అంటే 60 గ్రాముల వేపిన శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి మెత్తని పొడి చేసుకోండి. ఉగానీలోకి 4-5 కారంగల పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసి కచ్చాపచ్చాగా దంచి తీసుకోండి. కొందరు పచ్చిమిర్చి తరుగే డైరెక్ట్గా వేస్తారు, కానీ పచ్చిమిర్చి డైరెక్ట్గా వేసిన రుచికి ఇలా దంచి వేసిన రుచికి వ్యత్యాసం ఉంది, కానీ ఇదే బాగుంటుందనిపిస్తుంది నాకు మాత్రం. ఇప్పుడు తాలింపు కోసం 2.5 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపండి. ఆ తర్వాత మీడియం సైజ్ కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ తరుగు 1, ఇంకా 1 రెబ్బ కరివేపాకు వేసి జస్ట్ 2 నిమిషాలు వేపండి చాలు. మరీ మెత్తగా లేదా ఎర్రగా ఉల్లిపాయలు వేగన అవసరం లేదు ఉగ్గానీకి. 2 నిమిషాలకి ఎంత వేగితే అంత వేగుతుంది. ఆ వెంటనే ఓ పెద్ద టొమాటో లేదా చిన్నవి 2 టొమాటోలవి పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకున్న టొమాటో తరుగు వేసుకోండి. అలాగే 2 చిటికెళ్ల పసుపు, గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ వేసి టొమాటోలు మెత్తబడి నూనె పైకి తేలేంత వరకు వేపండి చాలు. మరీ మెత్తగా గుజ్జుగా మాత్రం అస్సలు వేపనే కూడదు. ఇంకా ఇందులోనే కేవలం కలర్ కోసం 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. టొమాటో కాస్త మెత్తబడి మగ్గితే చాలు. ఆ వెంటనే నానబెట్టినటువంటి బొరుగులు, గ్రైండ్ చేసుకున్నటువంటి పప్పుల పొడి 2 టీ స్పూన్లు, చిన్న కట్ట కొత్తిమీర తరుగు, కొద్దిగా సాల్ట్ వేసి బాగా టాస్ చేయండి. కర్నూల్ వైపు చాలా ఇళ్లలో పప్పుల పొడికి బదులు అచ్చంగా ఎండు కొబ్బరి పొడి కూడా వేసి చేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. ఇంకొందరు ఉగ్గానీలో అల్లం వేసి వేపుకుంటారు, ఆఖరణ నిమ్మకాయ కూడా పిండుకుంటారు. ఇవన్నీ వాళ్ళ వాళ్ళ పర్సనల్ చాయిసెస్ అండి, నచ్చితే మీరు కూడా చేయొచ్చు. ఎక్కువ మంది ఆ తీరుగా మాత్రం చేయరు. బొరుగుల్ని బాగా టాస్ చేసుకున్నాక దింపి వెంటనే సర్వ్ చేసుకోండి. అంతే, బెస్ట్ ఉగ్గానీని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, జాగ్రత్తగా టిప్స్ మీరు ఫాలో అయి చేస్తే. ఈ టిప్స్ స్టెప్స్ అన్నీ వివరంగా నేను vismayfood.com వెబ్సైట్లో రాసి ఉంచాను తెలుగు ఇంగ్లీష్లో. మీరు వెబ్సైట్ విజిట్ చేసి చదువుకోవచ్చు. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.